वेलकम टू तुलसी न्यूज चैनल इवाल्टी स्पेशल स्टोरी की स्वागत। తెలుగు సినిమా పాట అని చెబితే మొదట గుర్తొచ్చే పేరు గంటసాల మాస్టర్. ఆ తర్వాత గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇంజనీరింగ్ చదువుని కూడా పూర్తి చేయని బాలు తన పాటతో సంగీత జ్ఞానంతోనే 4 డాక్టరేట్లు సంపాదించాడు. బాధలో ఉన్న ఎంతో మందికి తన పాటలతోనే సాంత్వన అందించిన సంగీత కోవిదుడు. ఎంత ఎదిగినా ఇంకా ఒదిగి ఉండే కుంభావ సరస్వతి. ఏ కార్యక్రమానికి హాజరైనా ఆయన ప్రసంగం మొదలు చివరిలో సర్వే జన సుఖినో భవంతు అని చెబుతారు. ప్రతి ఒక్కరి సౌఖ్యాన్ని కోరే సుమనస్కుడు. అయితే అలాంటి మహోన్నత వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం క్షీణించిన సమయంలో అభిమానులు సన్నిహితులు ఎన్నెన్ని ప్రార్థనలు చేశారో వైద్యులు కూడా అంతే స్థాయిలో కష్టపడ్డారు. దీనిపై తులసి న్యూస్ మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈయన కేవలం గాయకుడు మాత్రమే కాదు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత కూడా. గాయకుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో నటుడిగాను అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే తెలుగువాడైన బాలసుబ్రహ్మణ్యంకు తెలుగులో ఎంతటి వీరాభిమానులున్నారో కన్నడంలో కూడా అంతే వీరాభిమానులున్నారు. సాధారణంగా కన్నడిగులకు భాషాభిమానం కాస్త ఎక్కువ. అయితే బాలు దానిని కూడా తన గానామృతంతోనే జయించి అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే కరోనా సమయంలో ఇళయరాజాతో కలిసి భారత్ భూమి అనే పాటను ఆలపించారు. ఆ పాటను సంగీత దర్శకుడు ఇళయరాజా కరోనాను అరికట్టేందుకు పోరాడుతున్న ఆర్మీ, పోలీసులు, డాక్టర్లు, నర్సులకు అంకితమిచ్చారు. వారిలో స్ఫూర్తిని నింపేందుకు తన గొంతు సవరించుకున్న బాలసుబ్రహ్మణ్యమే కరోనా బారిన పడతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బాలసుబ్రహ్మణ్యం మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడారు. తాను కరోనా బారిన పడ్డానని, అయితే తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో కోలుకుని తిరిగి వస్తానని చెప్పారు. ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. దానివల్ల ఆయనకు కరోనా సోకి ఉండొచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. ఇక బాలుకి మాత్రమే కాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరికొంతమంది గాయనీమణులకు కూడా, సిబ్బందికి కూడా కరోనా సోకడంతో ఆ అనుమానాలు నిజమేనా అనుకునేలా చేస్తున్నాయి. కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా పలు ఇతర భాషలతో కూడా కలుపుకొని 40,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డు సృష్టించారు బాలసుబ్రహ్మణ్యం. కేవలం ఒక్కరోజులోనే కన్నడలో 21 పాటలను రికార్డు చేసి అరుదైన ఘనత సాధించారు. అంత బిజీగా ఉండే తాను కొత్త గాయనీ గాయకుల రాకతో రోజుకు కేవలం 1 లేదా 2 పాటలు మాత్రమే రికార్డు చేస్తున్నట్లు చెప్పేవారు. అయితే తన ఖాళీ సమయాన్ని సంగీత కచేరీలకు, టీవీల్లో ప్రసారమయ్యే పాటల పోటీలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇలా వెళ్లిన సమయంలో అక్కడ ఎవరో ఒకరి ద్వారా ఆయనకు కరోనా సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు కరోనా సోకిన విషయాన్ని తన అభిమానులకు తానే స్వయంగా వెల్లడించారు. ఆ పెదప ఆయన చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల వరకు తన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతూ వచ్చిన బాలు ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆయనను ICUలో ఉంచి ఆక్సిజన్ అందించారు. మొదట ఆరోగ్యం బాగానే ఉన్నా నెమ్మదిగా మందగించడం మొదలైంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు ఆయనకు ప్రాణవాయువు అమర్చి కృత్రిమ శ్వాసను అందించారు. ఆ తరువాత కూడా ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో ఎక్మో ట్రీట్మెంట్ అందించారు. అయితే అసలు ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏమిటి, దానివల్ల కరోనా పేషెంట్ త్వరగా కోలుకుంటారా అనే సందేహాలు చాలామందిలో మెదులాడుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకి కూడా మొదట్లో అందరూ కరోనా పేషెంట్ల మాదిరిగానే ICUలో ఉంచి అవసరమైన సమయంలో ఆక్సిజన్ అందించారు. అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఎక్మో ట్రీట్మెంట్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రమాద స్థితిలో ఉన్న ప్రతి కరోనా పేషెంట్ కి ఎక్మో ట్రీట్మెంట్ నే అందిస్తున్నారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనైజన్ అనేది ఎక్మో అనే పదానికి మెడికల్ పరిభాషలో పూర్తి అర్థం. రోగులు క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ ఎక్కించి డాక్టర్లు పునర్జన్మ ప్రసాదిస్తారు. కరోనా కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వారికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. అటువంటి సమయంలో వారికి ఆక్సిజన్ అందించినా
వెంటిలేటర్ పైకి మార్చినా వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. అలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యుల అనుమతితో ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తారు. దేశంలో ఇప్పటివరకు 4 పేషెంట్లకు ఎక్మో పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎక్మో ట్రీట్మెంట్ అనేది కేవలం కరోనా పేషెంట్లకు మాత్రమే కాదు, అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం మందగించిన వారికి కూడా ఎక్మో ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ విధానంలో ఓ యంత్ర పరికరం ద్వారా పేషెంట్ శరీరంలోకి రక్తాన్ని ప్రవహించేలా చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ ను బయటకు తీస్తూ ఆక్సిజన్ ను ఎర్ర రక్త కణాల్లోకి పంపిస్తూ గుండెను మామూలు స్థితికి చేరుకునేలా కృషి చేస్తారు. దీనిని ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా చేశారు. అయితే ఆమె ఆరోగ్య స్థితి ఎక్మోకి సహకరించకపోవడంతో ఆమె కన్ను మూశారు. నిజానికి ఎక్మోపై భారతదేశంలో చాలా మందికి మాత్రమే అవగాహన ఉంది. చాలా మంది పేషెంట్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తున్నప్పటికీ వారికి ఈ తరహా వైద్యం అందుబాటులో ఉండడం లేదు. విషమ పరిస్థితికి చేరుకున్న గుండెను సైతం సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎక్మో చాలా బాగా ఉపయోగపడుతోంది. బాలసుబ్రహ్మణ్యం వంటి పాపులర్ ఫిగర్ కి ఎక్మో ద్వారా ట్రీట్మెంట్ అందించడంతో ఇది 10 నోళ్లలో నానుతోంది. ఈ విధానం భారతదేశంలో అయితే కొత్త అయ్యుండొచ్చు, కానీ ఇప్పటికే విదేశాల్లో దీనిని పేషెంట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఈ విధానంలో ఎంతటి క్లిష్టమైన పరిస్థితినైనా అధిగమించొచ్చా అనే సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి ఈ విధానం మన భారతదేశంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో అందుబాటులో ఉంది. అయితే ఇది కరోనా సమయంలో బాగా వెలుగు చూసింది. కీలక సమయంలో మనిషి శరీరంలోని ఊపిరితిత్తులు గుండె పనిని బయటే పూర్తి చేసి మనిషి శరీరానికి ఊపిరిలూదే సంక్లిష్టమైన చికిత్సా విధానమిది. అందుకే దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ఎస్పీబి ప్రాణాలు కూడా ఇదే విధానంలో కాపాడగలిగారు వైద్యులు. ఈ వైద్యం వల్లనే ఆయన కోలుకుని వైద్యులను కుటుంబ సభ్యులను గుర్తుపట్టగలుగుతున్నారు. రక్తం మన శరీరంలోని అన్ని కణాలకి ప్రాణవాయువును మోసుకుపోయే శక్తి ప్రవాహం. అందుకే రక్తం సజావుగా నిరంతరాయంగా అందుతుంటేనే మన ఒంట్లోని కణాలు అవయవాలు సజీవంగా ఉంటూ వాటి పనిని అవి సమర్థవంతంగా చేసుకుపోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత రక్త సరఫరా నిలిచిపోతే ఆ కణాలు చనిపోతాయి. అవయవాల పనితీరు అస్తవ్యస్తమై క్రమేపీ నిర్జీవమైపోతాయి. దానివల్ల మృత్యువు ముంచుకొస్తుంది. అందుకే మానవుని శరీరంలో రక్త సరఫరాకు అంతటి ప్రాధాన్యం ఉందని వైద్యులు చెబుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే గుండె ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని బయట యంత్రాలతో చేయించాలి. దానినే ఎక్మో అంటారు. ఈ చికిత్సను అన్ని సందర్భాల్లో ఉపయోగించలేమని, కేవలం గుండె ఊపిరితిత్తుల పనితీరులో లోపం ఉన్నప్పుడే చేయగలమని వైద్యులు చెబుతున్నారు. ఘంటసాల మాస్టారు తరువాత తెలుగు పాటలకు రూపంలా నిలిచిన బాలసుబ్రహ్మణ్యం మరలా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని, ఆ బాలగోపాలాన్ని సుమనోహరమైన గీత మాలికతో అలరించాలని కోరుకుందాం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.